తెలంగాణలో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలు లెక్చరర్స్ కు మాత్రం జీతాలు చెల్లించడం లేదు. కోవిడ్ కష్టకాలంలో వారిని ఆర్థికంగా మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. హైదరాబాద్ లోని దిల్సుఖ్నగర్ శ్రీ చైతన్య కళాశాల వద్ద సీనియర్ జువాలజీ లెక్చరర్ హరినాథ్ ఆత్మహత్య యత్నం చేశారు. కాలేజీలు ఓపెన్ అయినా ఉద్యోగంలోకి రానివ్వక జీతాలు చెల్లించక శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు లెక్చరర్స్ ను వేధింపులకు గురి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. శ్రీ చైతన్య కళాశాల వద్ద ఆత్మహత్య యత్నం చేయబోయిన లెక్చరర్ హరినాథ్ ను సహచర ఉద్యోగులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం అతన్ని పోలీసులు అరెస్టు చేసి చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పేరాల శేఖరరావు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మురళి మనోహర్ కళాశాల లెక్చరర్స్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. లెక్చరర్స్ ను వేధించి ఆత్మహత్యలకు ఉరికొల్పుతున్నటువంటి శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మేనేజ్మెంట్ నిద్ర మేల్కొనాలి, ఈ కక్ష సాధింపు చర్యలు ఆపాలి. ఇంతవరకు మీరు విద్యార్థులను ఆత్మహత్యకు గురికొల్పారు. ఈ దేశంలోనే కాలేజెస్ లో హైయెస్ట్ సూసైడ్ చేసేది నారాయణ చైతన్య హైదరాబాద్. విద్యార్థులను చంపారు. ఇప్పుడు కరోనా తర్వాత 10 నెలలు ఉద్యోగం నుంచి పీకేసి 45-46 జీవోను తుంగలో తొక్కి విద్యార్థులు లెక్చరర్ల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న కార్పొరేట్ కళాశాలలపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని పేరాల శేఖరరావు, మురళీ మనోహర్ సర్కార్ను నిలదీశారు. తల్లిదండ్రుల నుండి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలు అధ్యాపకులకు మాత్రం జీతాలు చెల్లించడం లేదని మండిపడ్డారు. సీనియర్ లెక్చరర్స్ అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించి అర్హత లేని వారితో స్టడీ క్లాసులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల యొక్క విద్యా సంవత్సరం నాశనం అయిపోతా ఉంది. లెక్చరర్ల యొక్క బతుకులు రోడ్ల మీద పడ్డాయి. ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. మరో పక్కన శ్రీ చైతన్య నారాయణ యాజమాన్యాలకు దోచిపెడతా ఉన్నావు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే ఇవాళ లెక్చరర్ల యొక్క ఆత్మహత్యలకు కారణమైనటువంటి వ్యక్తుల పైన, అదేవిధంగా లెక్చరర్లను కాలేజీ క్యాంపస్లకు రాకుండా అడ్డుకుంటూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి గూండాలు ఎవరైతే కాలేజీలలో తిట్టేసినో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఒక విద్యార్థుల యొక్క విద్యా సంవత్సరం కొట్లాడి సాధించుకున్న బంగారు తెలంగాణ ఇదేనా అని బీజేపీ నాయకులు పేరాల శేఖరరావు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మురళీ మనోహర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్స్ రోడ్లపై ధర్నాలు చేస్తూ ఆత్మహత్యాయత్నాలు చేస్తుంటే విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యా మాఫియాను అరికట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమని తెలిపారు. లెక్చరర్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. చెప్పండి కోటేశ్వరరావు గారు, జీతాలు చెల్లించక లెక్చరర్స్ ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు, ఎలా చూడొచ్చు? మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఎందుకు పట్టించుకోవట్లేదు? కోవిడ్ టైంలో చాలా మంది ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో తెలుసు, కానీ ఇప్పుడు కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా కనీసం జీతాలు చెల్లించకపోతే వాళ్ళ బతుకులు ఎలా నడుస్తాయని అనుకోవచ్చు. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు కోవిడ్ కారణం అనే కాదు, కోవిడ్ కు ముందు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ మన పారిశ్రామిక వాణిజ్య సంస్థలు కూడా ఉద్యోగులకు తగినటువంటి వేతనాలు ఇవ్వకపోవడం లేదా వేతనాలు అడిగినటువంటి వాళ్ళని వేధించి బయటకు తెంచడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం.
అందువలన ఈ ధోరణి అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చినటువంటిది కాదు. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ అనుసరిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా ప్రతిదీ ప్రైవేటు అనేటువంటి పద్ధతులు అనుసరిస్తున్నప్పుడు, ప్రైవేట్ కాలేజీలు లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఇవన్నీ కూడా ఇటువంటి దోపిడీకి పాల్పడుతున్నాయి. అందువల్ల ఈ నేపథ్యంలో ఆ లెక్చరర్ అటువంటి బలవన్ మరణానికి పాల్పడుతుండడం అనేటువంటిది నిజానికి విషాదం, విచారకరం కూడా. అటువంటి వాటిని ఎవరు సమర్థించరు, అటువంటి యాజమాన్యాల చర్యలను కూడా ఎవరు సమర్థించనక్కర్లేదు. కానీ ప్రతిదాన్ని ప్రైవేట్ పాలన చేయాలి, ప్రైవేటీకరించాలి అనేటువంటి పద్ధతుల్లో చేస్తున్న వాతావరణంలో ఇప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు కాలేజీ యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే చర్య తీసుకోవాల్సిందే, అది బీజేపీ అడిగినా లేకపోతే ఇంకొకళ్ళు అడిగినా ఇంకొకళ్ళు అయినా చర్య తీసుకోవాల్సిందే. కానీ ఆ విధానాల మీద బీజేపీ నాయకులు కానీ లేకపోతే విశ్వ హిందూ పరిషత్ నాయకులు కానీ ఏమిటి ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తారా, వ్యతిరేకిస్తారా? ప్రోత్సహించేట్లయితే ఇలాగే ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మార్గదర్శక సూత్రాలను ఏర్పాటు చేయాలి. అటువంటివి ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి లేవు, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి లేవు. అందువల్ల ఇది ఒక నిజానికి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి. ఇది ఒక చిన్న ఉదాహరణ కాదు, ఇంకా అనేక మంది చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. రైట్, తెలంగాణలో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలు మాత్రం లెక్చరర్స్ కు జీతాలు చెల్లించడం లేదు. కోవిడ్ కష్టకాలంలో వారిని ఆర్థికంగా మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి పేరాల శేఖర్ బీజేపీ నేత ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి శేఖర్ గారు. నమస్కారం అండి శేఖర్ గారు. ప్రైవేట్ కాలేజీలు ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తాయో మనందరికీ తెలిసిన విషయమే, కానీ జీతాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయా? చూడండి, దాదాపు 300,000 మంది ప్రైవేటు సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి లెక్చరర్స్ టీచర్స్ ఉన్నారు. గత సంవత్సరం నుంచి పాపం వాళ్ళ ఫ్యామిలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎవరికి జీతాలు లేవు. ఇప్పుడు మొన్న 8th 9th 10th క్లాస్ పిల్లల్ని తీసుకోవచ్చు అని చెప్పి కొన్ని కళాశాలలు కూడా ప్రారంభమైనాయి. చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ కళాశాలలు కూడా వాళ్ళు ప్రారంభం చేశారు, కొన్ని స్కూల్స్ కూడా. అయితే లెక్చరర్స్ పాఠాలు చెప్తాం మేమని చెప్పి వాళ్ళు కాలేజీలకు వెళ్ళారు. బలవంతంగా లెక్చరర్లను లోపలికి రానివ్వకుండా బౌన్సర్లను పెట్టి లేకుంటే గుండాలను పెట్టి కళాశాల మేనేజ్మెంట్ అడ్డుకోవడం నిజంగా చాలా విచారకరమైన విషయం. ఈరోజు ఆల్రెడీ 1 ఇయర్ నుంచి లేదు, ఇప్పుడు కళాశాలలో స్కూల్స్ ప్రారంభమవుతున్న సమయంలో కూడా మేనేజ్మెంట్ లే లెక్చరర్లను లోపలికి రానికపోవడం అనేది ఇంతకంటే దారుణమైనటువంటి వ్యవస్థ బహుశా ఏ రాష్ట్రంలో ఉండదని చెప్పి నేను అనుకుంటున్నా. ఈరోజు కేవలం లా అకాడమిక్ ఇయర్ చివరిలో కేవలం డబ్బుల వసూలును ఒక లక్ష్యంగా పెట్టుకొని కళాశాలలు స్కూల్స్ అంతా కూడా ఈ తతంగం మొదలు పెట్టారు. ఒక 300 మంది పిల్లలకు ఒక టీషర్ట్ ను లెక్చరర్ పెట్టి ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి లెక్చరర్స్ ఎవరిని లోపల రానియకుండా వాళ్ళకి శాలరీ ఇవ్వకుండా కేవలం 8,000 10,000 ఇచ్చే కొద్ది మంది లెక్చరర్ మాత్రం అక్కడ పెట్టి ఫీజుల వసూల కార్యక్రమం కోసమే ఈ స్కూల్స్ కళాశాల ఓపెన్ అనే అంశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడం నిజంగా చాలా దురదృష్టకర అంశం. నిన్న ఎల్బీ నగర్ లో ఒక లెక్చరర్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు కళాశాల ముందే. ఈరోజు చాలా మంది వందలాది మంది వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. పోలీసుల ద్వారా దబాయించి, పోలీసుల ద్వారా బెదిరించి లెక్చరర్లను కూడా పోలీసుల మీద కూడా కేసులు పెట్టి విద్యార్థుల మీద లేకుంటే లెక్చరర్స్ మీద కూడా కేసులు పెట్టి ఈ యొక్క టీచర్స్ యొక్క మూవ్మెంట్ ను ఆపాలని ప్రయత్నం చేయడం నిజంగా దురదృష్టకరం. అసలు ప్రభుత్వం అనేది ఉన్నదే ప్రజల కోసం. ఈ రోజు లెక్చరర్స్ తర్వాత టీచర్స్ 300,000 మంది, ఆ తర్వాత పారామెడికల్ స్టాఫ్, తర్వాత నర్సెస్ దాదాపు 1,00,000 మంది, వీళ్ళందరికీ జీతాలు లేక హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా, అసలు ప్రభుత్వ వ్యవస్థ అనేది ఉందా లేదా అనేది అటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనపడుతుంది. చాలా దురదృష్టకర పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా ఒక ప్రజా విప్లవం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఆశ్చర్యపూరక్కర్లేదు. రైట్ శేఖర్ గారు. రైట్, ప్రైవేటు కాలేజీలు విద్యా బోధన కోసం ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తాయో తెలుసు, కానీ ఆ ప్రైవేటు
స్కూళ్లు కాలేజీలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ కి మాత్రం జీతాలు ఇవ్వకుండా వాళ్ళని టార్చర్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే విద్యార్థుల పరిస్థితి కూడా ప్రస్తుతం అగమ్య గోచరంగానే మారింది. ఎందుకంటే లెక్చరర్స్ కి జీతాలు చెల్లించకపోవడంతో వాళ్ళు ముందుకొస్తున్నా కానీ కనీసం తర్వాత అయినా కూడా జీతాలు చెల్లిస్తారనుకుంటే లెక్చరర్స్ కి జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విహెచ్పి రాష్ట్ర అధికార ప్రతినిధి శశిధర్ గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. శశిధర్ గారు, లెక్చరర్ పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారేటువంటి పరిస్థితిని సృష్టిస్తూ ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు. పేరుకు మాత్రం మేము విద్యని బాగా చెప్తామని చెప్పేసి లక్షల్లో వేలలో ఫీజులు వసూలు చేస్తారు, కానీ లెక్చరర్స్ కి జీతాలు చెల్లించకపోతే వాళ్ళు ఎలా కాలేజీలకు వస్తారు, ఎలా విద్యార్థులకు విద్యని నేర్పిస్తారు, ఎలా చూడొచ్చు అంటారు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల తీరుని? విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టేయబడతా ఉంది. లెక్చరర్లు రోడ్ల మీదకి వచ్చి ఆత్మహత్య యత్నాలను చేసుకునేటువంటి పరిస్థితులు ఈ రోజు తెలంగాణ లోపల ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఉంది. కార్పొరేట్ కాలేజీల విద్యా మాఫియా తయారైంది వచ్చి ఇది ఒక ఎడ్యుకేషనల్ మాఫియాగా తయారయ్యేసి ఇంతకాలం మనం చూసాం విద్యార్థులు ఆత్మహత్యల మీద ఈ మాఫియా సామ్రాజ్యం ఒకటి నిర్మాణం అయిపోయింది. ఈ రోజున అదే లెక్చరర్లు ఏ కాలేజీలలో అయితే పనిచేస్తారో అదే లెక్చరర్లను కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులకు నెట్టేయబడతాను. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే గత 10 నెలలుగా లెక్చరర్లకు జీతాలు లేవు. ఇవాళ లాభాలు కోవిడ్ లోపల లాభాలు వచ్చినాయంటే రెండు రంగాలకు, ఒకటి హాస్పిటల్ లాభాల బాట పట్టినాయి, కాలేజీలు లాభాలలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ కూడా తగ్గింది, బిల్డింగ్ రెంట్లు లేకుండా పోయినాయి, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేవు, ఆన్లైన్ క్లాసుల పేరు మీద వీళ్ళు ఫీజులు మాత్రం వసూలు చేసుకున్నారు. ఏ ఒక్క విద్యార్థి తల్లిదండ్రి నుంచి కూడా కోవిడ్ కారణంగా ఒక రూపాయి తక్కువ తీసుకున్న సంఘటన లేదు కదా. యథాతథంగా గత సంవత్సరం ఫీజులు వసూలు చేసుకున్నారు, ఈ సంవత్సరం ఫీజులు వసూలు చేసుకున్నారు. ఈ రోజు వీళ్ళు ఒక కుట్రకు తెరలేపారు. సీనియర్ లెక్చరర్లకు ఎక్కువ జీతాలు, ఈ కోవిడ్ ను కూడా కారణంగా చూపెట్టి లాభాలు పండించుకోవాలనేటువంటి ఒక నీచమైనటువంటి కుట్రకు ఇవాళ కార్పొరేట్ కళాశాలలు తెరలేపి విద్యార్థుల జీవితాలతో కూడా ఆడుకుంటున్నాయి. ఇవాళ లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి తల్లిదండ్రులు ఎందుకు చేస్తారండి ఆ కాలేజీలలో మంచి ఎడ్యుకేషన్ రావాలని. ఇవాళ సీనియర్ లెక్చరర్లు అందరినీ కూడా రోడ్ల మీదకి వాళ్ళని డ్యూటీలలో తీసుకోకుండా వాళ్ళని కాలేజీలలో కూడా రాణిస్తలేరు. అర్హత లేనటువంటి వాళ్ళతోటి కేవలం స్టడీ అవర్స్ నిర్వహిస్తూ ఫీజులు మాత్రం దండుకుంటా ఉన్నారు. ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆగమైతా ఉంది. ప్రభుత్వం ఒక్క నిమిషం అమ్మా, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది విద్యార్థులను? ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేస్తుంది? అమలు పోయిందా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం ఏం చేస్తుంది అమలు పోయిందా అని అడుగుతా ఉన్నాను. కార్పొరేట్ కళాశాలకు ఇది బంగారు తెలంగాణ నేను అడుగుతా ఉన్నాను. విద్యార్థుల భవిష్యత్తును మీరు అంధకారంలోకి నెట్టిరి, లెక్చరర్ల బస్సులు రోడ్ల మీద వేసేస్తుంది. ఇవాళ విద్యా వ్యవస్థ ఇంత ఇన్ని ప్రతి కుటుంబం ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మనోవేదన చెందుతా ఉంటే ఇవాళ ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాలేదు. ఇందుకోసమా ఇవాళ తెలంగాణ సాధించుకుంది అనేది ఇవాళ తెలంగాణ సమాజం మేము అడుగుతా ఉన్నాం. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళ విద్యా వ్యవస్థ లోపల. అసలు లెక్చరర్ల పరిస్థితి ఘోరంగా ఉంది. వాళ్ళకి 10 రోజులు 10 నెలల నుంచి కనీసం జీతాలు లేవంటే అసలు ప్రభుత్వం ఉందా లేదా? రైట్, థ్యాంక్ యూ శశిధర్ గారు.